భారతీయ సంస్కృతిలో పండుగలకు ఎంతో విశిష్టత ఉంది. ప్రతి పండుగ ప్రకృతితో మమేకమవుతూ శాస్త్రీయతతో ముడిపడి ఉంటుంది. ఆయా రోజుల్లో మనం చేసే పనుల వెనుక ఏదో పదమార్థం దాగి ఉంటుంది. బతుకమ్మ అంటే నీటి శుద్ధి, దీపావళికి వాతావరణంలోని హానికారక బ్యాక్టీరియాలను చంపడంలాగే సంక్రాంతిని రైతుల పండుగగా భావిస్తారు. పల్లెలన్నీ సిరిధాన్యాలతో తలతోగుతూ పశుపక్షాదులతో కళకళలాడుతుంటే మూడు రోజుల పాటు ఊరు వాడ కలిసి జరుపుకునే పసందైన వేడుక. మరి దీని వెనుక ఉన్న అసలైన కథ ఏంటి? సంక్రాంతి వేళ ఆచరించే సంప్రదాయాల వెనుక ఉన్న నమ్మకాలు, శాస్త్రీయత ఏంటో చూద్దాం. ప్రతి పండుగకు ఓ ప్రత్యేకత ఉంటుంది. రంగవల్లికల పండుగ సంక్రాంతిని తెలుగు రాష్ట్రాల్లోనూ ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. భోగి మంటలు, రంగవల్లులు, గొబ్బెమ్మలు, గోపూజలు, ఇలా మూడు రోజులకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఈవేళ ప్రతి రైతు ఇంట్లో కొత్త బియ్యం ఉంటాయి. ఆరుగాలం శ్రమించిన పంట ఇంటికి చేరటంతో దాన ధర్మాలు సైతం అధికంగానే చేస్తారు. మహాభారత కాలం నుంచే దీనిని జరుపుకుంటున్నట్లు పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. ఎన్నో విశేషాలు కలిగిన సంక్రాంతిని రైతుల పండుగ అనే చెప్పవచ్చు. భోగి రోజు చేసుకునే పరమాన్నం నుంచి కనుమ రోజు గోపూజ వరకు అన్ని అన్నదాతను భాగస్వామిని చేసేవే. సూర్యుడు ప్రతి నెల ఒక్కో కార్తెలోకి ప్రవేశిస్తాడు. ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి సంచరించేటప్పుడు మాత్రం తన దిశను మార్చుకుని ఉత్తర దిక్కుగా సంచరిస్తాడు. అందుకే దీనిని ఉత్తరాయణ పుణ్యకాలమని అంటారు. భానుడు ఒకవైపు నుంచి మరోవైపుకి మారడం వల్ల వాతావరణంలో పూర్తిగా మార్పులు వస్తాయి. ఈ నెలతో శీతాకాలం దాదాపు పూర్తి కాగా ఇప్పటి నుంచి పగలు సమయం పెరిగి రాత్రివేళ తగ్గుతుంది. పూర్తిగా ఈ పండుగను సౌరమానం ప్రకారం జరుపుకుంటాం కాబట్టి పండుగ తేదీల్లో ఏటా పెద్దగా మార్పులుండవు. సంక్రాంతి పండుగలో మొదటి రోజు నువ్వుల నూనెతో మర్దనా చేసుకుని సూర్యోదయానికి ముందే స్నానాది కార్యక్రమాలు ముగించి భోగి మంటలు పెడతారు. ఇంట్లో ఉన్న చెడును మంటలో కాల్చేసి ఇంట్లో కొత్త శోభ వచ్చేలా చేయడం దీని పరమార్థం. అయితే భోగి మంటలో పాత వస్తువులతో పాటు ఆవు పిడకలను కూడా వేసి కాల్చితే పర్యావరణంలోని హానికర బ్యాక్టీరియా చనిపోయి ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయని నమ్మకం. ఈ రోజున పంటను చేతికందించిన భగవంతుడికి కృతజ్ఞతగా కొత్త బియ్యంతో పరమాన్నం వండుతారు. అవి త్వరగా అరగవు కాబట్టి బెల్లం, నువ్వులు కలిపి వండుతారు. వాతావరణానికి తగినట్లు మన శరీరం అలవాటు పడటానికి, ఒంట్లో వేడి పెరగటానికి నువ్వులతో కూడిన పరమాన్నం చేస్తారు. తమిళనాడులో కొత్త బియ్యంతో పొంగలు చేసి నైవేద్యం పెడతారు కాబట్టి దీనిని పొంగలని పిలుస్తారు. ప్రతి ప్రాంతంలో బెల్లం, నువ్వులు ఏదో ఒక రూపంలో వంటకాల్లో ఉండేలా చూసుకుంటారు. తెలంగాణలో సకినాలు, ఆంధ్రలో అరిసెలు ప్రత్యేకం. రెండో రోజైన మకర సంక్రాంతి రోజు రంగవల్లులు, గొబ్బెమ్మలు, పిండి వంటలతో పాటు ఆకాశంలో ఎగిరే గాలిపటాలతో పండగ శోభ తొణికిసలాడుతుంది. ఈ పండుగను ప్రకృతిలోని ప్రతి జీవి మరో జీవితో సంతోషం పంచుకునే వేడుక అని చెప్పవచ్చు. పిండితో వేసే ముగ్గులతో నేలపై ఉన్న చీమలు, ఇతర చిన్న జీవులకు ఆహారం లభిస్తుంది. గొబ్బెమ్మల దగ్గర వేసే నవధాన్యాలు పక్షులకు ఆహారమవుతాయి. ఇంటి నిండా ధాన్యంతో ఉంటుంది కాబట్టి హరిదాసులకు భుక్తి దొరుకుతుంది. గాలిపటాలు ఎగిరేయటం విదేశాల నుంచి వచ్చిన సంస్కృతి అయినప్పటికీ మానసిక ఉల్లాసం కోసం మనము ఆచరిస్తున్నాం. మూడో రోజైన కర్మనాడు సిరిధాన్యాలతో తమ ఇల్లు కలకలలాటానికి కారణమైన గోవులను ప్రత్యేకంగా పూజిస్తుంటారు. వాటికి స్నానం చేయించి ప్రత్యేకంగా అలంకరిస్తారు. ఇలా ప్రకృతికి దగ్గరగా జరుపుకునే పండుగ సంక్రాంతి. మన దేశంలో ఒక్కో పండుగను ఒక్కో ప్రాంతంలో జరుపుకుంటారు, కానీ సంక్రాంతిని మాత్రం దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. తమిళనాడులో పొంగల్ పేరుతో ఎంతో వైభవంగా జరుపుకుంటారు. గుజరాత్లో దీన్ని ఉత్తరాయణ అంటారు. అస్సాంలో బిహు, కశ్మీర్లో శిశుర్ సంక్రాంత్, ఉత్తరాఖండ్లో గుగుతి లేదా పక్షులను ఆహ్వానించే పండుగ అని భావిస్తారు. హిమాచల్ ప్రదేశ్లో మాఘసాజి అని అంటారు. గోవాలో గాలిపటాలు ఎగరేసి నువ్వుల వంటకాలు ప్రత్యేకంగా చేసుకుంటారు. మహారాష్ట్రలో నువ్వులు, బెల్లంతో చేసిన రంగురంగుల లడ్డూలు ఇచ్చిపుచ్చుకుంటారు. కర్ణాటకలో సుగ్గి హబ్బ, కేరళలో సంక్రాంతి, బీహార్లో మిథిలా అని పిలుస్తారు. సంక్రాంతి పండుగను సింగపూర్, థాయిలాండ్, మలేషియా, బంగ్లాదేశ్, శ్రీలంకలోనూ జరుపుకుంటారు.
పక్కనే ఉన్న పాకిస్తాన్, నేపాల్లోని హిందువులు ఈ పర్వదినాన్ని ప్రత్యేకంగా జరుపుకుంటారు.